హలో ఫ్రెండ్స్, మీ దగ్గర బైక్ ఉందా? అయితే అది రాయల్ ఎన్ఫీల్డా? మరి దాని వివరాలు మీకు తెలుసా? తెలియని వాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. మరి 2002 సంవత్సరంలో ఈ కంపెనీ బైక్స్ కొనేవారే లేక కంపెనీ మూసేశారు. కానీ ప్రస్తుతం ప్రపంచంలో 50కి పైగా దేశాలకు బైక్స్ ఎగుమతి చేస్తున్న ఏకైక ఇండియన్స్ బైక్ కంపెనీ. నాటి నుంచి నేటి యువత వరకు ఇది ఒక డ్రీమ్ బైక్. బుక్ చేసిన 4 నుంచి 5 నెలల వరకు కానీ డెలివరీ ఉండేది కాదు. అంటే మీరు విశ్వసించగలరా? రాయల్ ఎన్ఫీల్డ్ పేరులోనే రాయల్టీ ఉంది. అలానే అది రాయల్టీకి ఒక బ్రాండ్గా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అత్యంత పాతదైన, ఇప్పటికీ నడుస్తున్న బైక్స్ కంపెనీ. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ 1901 సంవత్సరానికి ముందు ది ఎన్ఫీల్డ్ సైకిల్ కంపెనీ లిమిటెడ్ సైకిల్స్ మరియు ల్యాండ్ మోవర్స్ తయారు చేసేది. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ 1901 తన మొట్టమొదటి మోటార్ సైకిల్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కంపెనీ ఇంగ్లాండ్లోని రెడిచ్ ప్రాంతాన్ని కేంద్రం చేసుకుని నడపబడేది. మొదట ప్రపంచ యుద్ధ సమయంలో రష్యన్ సైనికులు తమ మిషన్ గన్లను మోసుకెళ్లడానికి అనుగుణంగా ఉండే మోటార్ సైకిల్ని తయారు చేసుకుని వాడేవారు. 2వ ప్రపంచ సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ పేరుతో ఒక లైట్ వెయిటెడ్ మోటార్ సైకిల్ని తయారు చేసింది. యుద్ధ సమయంలో పారాచూట్ సహాయంతో విమానం నుంచి కిందకు పంపేవారు. ఇది కేవలం 60 కేజీలు మాత్రమే ఉండేది. ఇక ఇండియన్ ఆర్మీ 1953వ సంవత్సరంలో సైనికులు సరిహద్దుల్లో కాపలా కాయడానికి వీలుగా కొన్ని మోటార్ సైకిల్ని కొనాలనుకుంది. అదే సంవత్సరంలో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ మద్రాసులో ఉండే మద్రాస్ మోటార్ సైకిల్స్ అనే కంపెనీతో చేతులు కలిపి 350cc రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను ఇండియాకు దిగుమతి చేసింది. ఆనాటి నుంచి మద్రాస్ మోటార్ సైకిల్స్ కంపెనీ ఎన్ఫీల్డ్ ఇండియా అనే పేరుతో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను ఇండియాలో అమ్మడం మొదలుపెట్టింది. కానీ అప్పటికి మద్రాస్ మోటార్ సైకిల్స్ కంపెనీలో రాయల్ ఎన్ఫీల్డ్ విడిభాగాలు మాత్రమే కలిపేవారు. ఇక మద్రాస్ మోటార్ సైకిల్స్ కంపెనీ 1962లో విడిభాగాలు కూడా ఇండియాలోనే తయారు చేసుకునేలా లైసెన్స్ పొందింది. 1971వ సంవత్సరంలో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇంగ్లాండ్లో పూర్తిగా మూసివేశారు. అదే సమయంలో ఎన్ఫీల్డ్ ఇండియాను రాయల్ ఎన్ఫీల్డ్ పేరును మార్చడానికి పూర్తి అధికారాన్ని మద్రాస్ మోటార్ సైకిల్స్ కంపెనీ పొందింది. 1990వ సంవత్సరంలో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఐచర్ ఇండియా కంపెనీతో కొలాబరేట్ అయ్యింది. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఐచర్ ఇండియా కంపెనీతో 1994వ సంవత్సరంలో పూర్తిగా కలిసిపోయింది. అప్పటి నుంచి, అనగా 1994 నుంచి 2002వ సంవత్సరం మధ్యలో ఈ కంపెనీ ఆర్థికంగా బాగా నష్టపోయింది. ఎంతలా నష్టపోయిందంటే 2002లో జైపూర్లో ఉండే తన మ్యానుఫ్యాక్చర్ కంపెనీని పూర్తిగా మూసివేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ 2005లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో ఉండే తన కంపెనీలో పాత బైక్స్ని రీమోడల్ చేసింది. అంతే. ఇక అప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా తన బిజినెస్ని మళ్ళీ స్టార్ట్ చేసింది. ఫ్రెండ్స్, తెలిసిందిగా రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క చరిత్ర. ఇప్పుడు దాని ప్రత్యేకతలు తెలుసుకుందామా? మరి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోడల్ ఇప్పటివరకు ప్రపంచంలోనే లాంగెస్ట్ రన్నింగ్ మోటార్ సైకిల్ మోడల్. యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని యుద్ధ సామాగ్రి తయారు చేయడానికి ప్రారంభించారు. 1955 నుండి 1959 మధ్యకాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఇండియా నుంచి యుఎస్కు ఎన్ఫీల్డ్ ఇండియా పేరుతో ఎక్స్పోర్ట్ అయ్యేవి. ఇండియాలో ఫస్ట్ 4-స్ట్రోక్ ఇంజన్ను ప్రవేశపెట్టింది రాయల్ ఎన్ఫీల్డే. 1990వ సంవత్సరంలో రాయల్ ఎన్ఫీల్డ్ డీజిల్ ఇంజన్ గల మోటార్ సైకిల్ను తయారు చేసింది. కానీ అది ఫ్లాప్ అవడంతో 2002లో దానిని ఆపేసింది. ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్ సింబల్లో ఒక ఫిరంగి గుర్తు మరియు మేడ్ లైక్ ఎ గన్ అని రాసి ఉంటుంది. 1962లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ పేరుతో 750cc బైక్ను తయారు చేసింది. అప్పట్లోనే ఇది వరల్డ్లోనే ఫాస్టెస్ట్ మోటార్ సైకిల్. 0.4 కిలోమీటర్లు వెళ్ళడానికి కేవలం 13 సెకండ్లే పట్టేది. ఇప్పుడు మనకు మార్కెట్లో లభిస్తున్న 350cc మరియు 500cc బైక్స్ మొట్టమొదటిగా 1932లో తయారు చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ చెన్నైలో 2011 నవంబర్ 24న తన 2వ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను స్టార్ట్ చేసింది. ప్రతిరోజు ఇక్కడ 800 యూనిట్లు మోటార్ సైకిల్స్ తయారవుతాయి. 2014లో రాయల్ ఎన్ఫీల్డ్ ఒక్క ఇండియాలోనే 300,000కు పైగా మోటార్ సైకిల్స్ను అమ్మింది. హార్లే డేవిడ్సన్ కంపెనీ ప్రపంచం మొత్తం అమ్మిన వాటికంటే ఎక్కువ. రీసెంట్గా తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి. ఆ చిత్రంలో బల్లాల దేవ రథం కదలడానికి రథం కింద 2 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను వాడారట.
అది రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ కుండే పవర్. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారుగా, ఇంత చరిత్ర కలిగిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను మీరు నడుపుతున్నారు, దానికి ఓనర్గా ఉన్నారు, అంటే నిజంగా మీరు గర్వపడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.